Hare Krishna. Please subscribe to our channel and press the bell icon. Never miss any updates. So Sri Krishna Janmashtami chala twaralone manam celebrate chesukobothunnamu. Aa devadi devudu Sri Krishnudu avatarinchina aa subha ghadiyanu మనం జన్మాష్టమిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ఉత్సవాలు ఈ పండుగలు భగవంతుణ్ణి తలుచుకోవడానికి మరియు భక్తియుత సేవను చేయడానికి ఒక చక్కటి అవకాశం అన్నమాట. శ్రీకృష్ణుడే భగవద్గీతలో తనను సులభంగా ఎవరు పొందగలరు అని చెప్తారు. యో మాం స్మరతి నిత్య సహ తస్యాహం సులభ పార్థ. ఎవరైతే నిత్యం స్మరత కృష్ణుణ్ణి ఎల్లవేళలా తలుచుకుంటారో మరియు భక్తియుత సేవను చేస్తారో వారికి అట్లాంటి భక్తులకు కృష్ణుడు చాలా సులభంగా లభిస్తాడంట. సో మరి ఈ పండుగలు ఉత్సవాలు అనేవి కృష్ణుణ్ణి తలుచుకోవడానికి మరియు ఆయన యొక్క భక్తియుత సేవను చేయడానికి మనకు వస్తున్న అతిపెద్ద అవకాశాలు. యాక్చువల్గా భగవద్గీతలో చూస్తే జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వ్యక్తితత్వత త్యక్వా దేహం పునర్జన్మనైతి మామేతి సో అర్జున అని కృష్ణుడు తన దగ్గరకు వచ్చే మార్గాన్ని సూచించారు. ఏమని, ఎవరైతే తన యొక్క జన్మ రహస్యాన్ని మరియు దివ్యమైన లీలలను అర్థం చేసుకుంటారో యాజ్ ఇట్ ఈస్గా, అట్లాంటి భక్తులు త్యక్వా దేహం దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత పునర్జన్మనైతి మళ్ళీ ఇంకొక జన్మ అంటూ ఉండదు, మామేతి సో అర్జున నా దగ్గరకు వస్తారని చెప్తారన్నమాట. మరి కృష్ణుడి యొక్క లీలల్ని అర్థం చేసుకోవడం అనేది మనకి డైరెక్ట్గా సాధ్యం కాదు. ఆ భగవంతుడి యొక్క గొప్ప భక్తుల ద్వారానే మనం కృష్ణుణ్ణి ఆ కృష్ణుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. ప్రభుపాదుల వారు ఆ కృష్ణుడి యొక్క ఉత్తమ భక్తుడు. ఆయన మనకి ఆ కృష్ణతత్వాన్ని ప్రసాదించారు. ముఖ్యంగా శ్రీమద్ భాగవతానికి వ్యాఖ్యానాలు అందించారు. భాగవతంలో మనం చూస్తే ఎంతోమంది మహాభక్తులు ఆ కృష్ణుణ్ణి కొనియాడుతూ ప్రార్థనలు కూడా చేశారు. సో మనం అలా భక్తులు చేస్తున్న ప్రార్థనలు వారు చెప్పుతున్న వాక్యాలు వింటే అప్పుడు కృష్ణుణ్ణి కృష్ణుడి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోగలుగుతామన్నమాట. సో ఈ జన్మాష్టమి సందర్భంగా మనం ఈరోజు నాగపత్నుల ప్రార్థనలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. జస్ట్ ఇట్లాంటి మహాభక్తుల యొక్క ప్రార్థనలు మనం అర్థం చేసుకోగలిగితే వెంటనే తత్వాదేహం పునర్జన్మనైతి మామేతి సో అర్జున మనం కృష్ణుడిని చేరుకోగలుగుతామన్నమాట. సో ఇక్కడ కృష్ణుడు అవతరించినప్పుడు 5000 సంవత్సరాల క్రితము బృందావనంలో ఎన్నో లీలలను ప్రదర్శించాడు. 16 సంవత్సరాలు వచ్చేంత వరకు కృష్ణుడు బృందావనంలో ఉన్నాడు. ఆ తర్వాత మథుర ద్వారకా కురుక్షేత్ర లీలలను చూపించారు. సో బృందావనంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఆ బాల్య లీలలతో ఆ వ్రజవాసులందరినీ కూడా ఆనంద సాగరంలో ముంచేశాడు. అట్లాంటి లీలల్లో ఒక లీల ఏమిటంటే ఈ కాళియా మర్దన లీల అని మనం వినే ఉంటాము. కాళియా అంటే ఒక సర్పరాజు మాట. యమునాలో ఉన్న ఒక సరస్సులో ఆ రాజు ఆ కాళియా అన్న సర్పము నివసించడం మొదలుపెట్టింది. సో కాళియా తన ఫ్యామిలీతో పాటుగా అంటే కొంతమంది తన భార్యలతో పాటుగా ఆ సరస్సులో నివసించడం మొదలుపెట్టగానే మొత్తం యమునా కూడా విషపూరితమైపోయిందన్నమాట. అక్కడి నుండి వస్తున్న గాలులకే పక్షులన్నీ చనిపోవడం ప్రారంభించాయి. సో అదంతా చూసి కృష్ణుడు ఏదో ఒక సొల్యూషన్ను తీసుకురావాలని చెప్పి ఆ యమునా తీరానికి వెళ్ళి కాళియా ఘాట్ అనేసి మనం ఇప్పటికీ చూస్తుంటాము. అక్కడ ఒక కదంబ వృక్షం ఉంటుందన్నమాట. ఆ వృక్షాన్ని ఎక్కి కృష్ణుడు ఆ యమునాలోకి ఆ లోన ఉన్న ఆ లేక్ అంటే ఆ సరస్సులోకి తను దూకి ఆ కాళియా
దమనాన్ని చేస్తాడన్నమాట. యాక్చువల్గా కాళీయ అనేది ఒక సాధారణమైన సర్పం కాదు, సర్పాలకే రాజైన ఆ సర్పానికి కాళీయకి 100 తలలు ఉన్నాయన్నమాట. సో కృష్ణుడు ఆ 100 తలలపైన నృత్యం చేస్తూ ఆ కాళీయుణ్ణి మర్దిస్తాడన్నమాట. సో ఆ రకంగా కాళీయుడి యొక్క గర్వాన్ని విషాన్ని తొలగించి ఆల్మోస్ట్ కాళీయ ఆ సర్పం చనిపోయే స్థితికి వచ్చినప్పుడు తన భర్తను కాపాడుకోవడానికి ఈ నాగపత్నులందరూ కూడా ఆ కృష్ణుడి దగ్గరకు వస్తాయన్నమాట. ఆ వాళ్ళ పిల్లల్ని కృష్ణుడి పాదాల దగ్గర పెట్టి ఆ నాగపత్నులు ప్రార్థనలు మొదలు పెడతారన్నమాట. న్యాయోహి దండ కృతకల్పిషేస్మిన్ తవావతార కల నిగ్రహాయ. సో కృష్ణ, నీకు సుతానాం తుల్య దృష్టి, రిపోహో సుతానాం. కృష్ణ, నీకు శత్రువులు మరియు నీ సొంత కొడుకులు కూడా ఇద్దరిని నువ్వు సమానంగానే చూస్తావు, ఎందుకంటే నువ్వు దేవాది దేవుడు కాబట్టి. అయినప్పటికీ కూడా నువ్వు ఈ రకంగా దండ, నువ్వు ఈ కాళీయకి దండన ఇస్తున్నావే, అది న్యాయ, అది చాలా న్యాయమైన పనే. ఎందుకంటే తవావతార కల నిగ్రహాయ, నువ్వు అవతరించింది ఇట్లాంటి దుష్టశక్తుల్ని నిగ్రహించడానికే. సో నీ అవతార కార్యాన్ని నువ్వు చేస్తున్నావు, అది కూడా న్యాయంగానే ఉంది. ఎందుకంటే దస్తే ధమం ఫలం ఏవాను శంశం, ఈ దండనలా కనిపించిన ఇది యాక్చువల్గా ఆ కాళీయకి అల్టిమేట్ బెనిఫిట్, శ్రేయస్సు కోసము, కాళీయుడు యొక్క శ్రేయస్సు కోసమే నువ్వు చేస్తున్నావు అనేసి నాగపత్నులు వాళ్ళ ప్రార్థనలు ప్రారంభిస్తారన్నమాట. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, కృష్ణుడు సమూహం సర్వభూతేషు, అందరికీ సమానుడే, మరి అయినప్పటికీ కూడా కొంతమందికి ఇట్లా దండనలు ఎందుకు వస్తున్నాయి? అది కూడా కృష్ణుడి యొక్క శ్రేయస్కరం, అంటే వాడి యొక్క శ్రేయస్సు కోసమే కృష్ణుడు ఇస్తున్న దండన మాట అది. తర్వాత అనుగ్రహోయం భవత కృతోహీన దండ సతాం, ఇది యాక్చువల్గా నీ యొక్క అనుగ్రహం. సో మన జీవితంలో ఎప్పుడైనా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అవి మనకి పనిష్మెంట్లా కనిపిస్తాయన్నమాట. కానీ భక్తుడు ఏమనుకుంటాడంటే, ఇది కూడా అనుగ్రహోయం భవత, ఇది కూడా కృష్ణుడి యొక్క అనుగ్రహమే. యాక్చువల్గా బ్రహ్మదేవుడు కూడా ఇదే చెప్తాడు, జీవితంలో ఆటుపోటులు వచ్చినప్పుడు మనం వాటిని కృతార్థ, మనం చేసుకున్న స్వయం కృతమే, కాకపోతే భగవంతుడి అనుగ్రహం వల్ల అవి కాస్త తగ్గి మన జీవితంలోకి వస్తున్నాయనేసి భక్తుడు భావిస్తాడన్నమాట. సో ఇక్కడ నాగపత్నులు కూడా దీన్ని అనుగ్రహంగానే భావిస్తున్నారు. దండో అసతాంతే కలు కల్మసాప, ఎందుకు అట్లా భావిస్తున్నారు? కృష్ణుడు ఆ నృత్యం చేసి ఆల్మోస్ట్ చనిపోయే తేరుకు వచ్చిన ఆ కాళీయకు కూడా దాన్ని అనుగ్రహంగానే ఎట్లా భావిస్తున్నారు అంటే, దానికి ఏం చెప్పారంటే, కలు కల్మసాప, అది ఆ భగవంతుడి యొక్క ఆ స్పర్శ వలన. కల్మష ఆపహ, శరీరంలో ఉండే కల్మషాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. సో భక్తులు ఏదన్నా అనుకున్నా అది సెంటిమెంటల్ కాదు, దాని వెనకాల ఒక లాజిక్ ఉంది. ఏంటో లాజిక్, ఆ భగవంతుడి యొక్క స్పర్శతో ఆ శరీరంలో ఉన్న, ఆ మనస్సులో ఉన్న, ఆ హృదయంలో ఉన్న కల్మషాలన్నీ కూడా పోతాయి. తర్వాత యద్ దండక అసత్వం అముష్య దేహిన క్రోధోపితే అనుగ్రహ. సో యాక్చువల్గా పాము శరీరం, అంటే సర్ప శరీరం రావడం అనేది చాలా పాపకార్యాలు చేస్తే తప్పితే రావు. అట్లాంటి పాప శరీరం వచ్చిన ఈ క్రూరమైన సర్పానికి నువ్వు ప్రదర్శిస్తున్న కోపం కూడా అనుగ్రహమే అనేసి, ఏవ సమ్మత అనేసి నాగపత్నులు సమ్మతిస్తున్నారన్నమాట. అంటే ఆ సర్పానికి భగవంతుడు చూపించిన దండన అది కూడా అనుగ్రహంగా స్వీకరిస్తూ, ఆ భగవంతుడి యొక్క కోపాన్ని అనుగ్రహంగా స్వీకరించడమే మనం నేర్చుకోవాల్సిందన్నమాట. సో
ఇప్పుడు ఆ నాగపద్మలు ఏంటంటే ఇట్లాంటి సర్ప శరీరం ఉన్న మా భర్తకు ఇంత అనుగ్రహం ఎందుకు వస్తోంది అనేసి వాళ్ళు క్యాలిక్యులేటర్ చేయడం మొదలుపెట్టారు. ఏమని, తపః సుతప్తం కిం అనేన పూర్వం, మేబీ పూర్వజన్మలో ఈ కాళీయ తపస్సులు చేస్తుంటాడు, అది నీకు నచ్చిందేమో, ఎట్లా చేస్తుంటాడు తపస్సులు, నిరస్తమానేనా, ఎటువంటి గర్వం లేకుండా. అంటే కొంతమంది తపస్సులు చేస్తుంటారు అప్పుడప్పుడు, ఉపవాసాలని లేకపోతే వేరే వ్రతాలని తపస్సులు చేస్తుంటారు, కానీ కొంత గర్వం కూడా చూపిస్తారన్నమాట. కానీ నిరస్తమానేనా, గర్వం లేకుండా, మానదేనా, అందరికీ గౌరవాన్ని ఇస్తూ తపస్సులు చేస్తుంటాడేమో కాళీయుడు అనేసి అదొక రీజనింగ్ చెప్తారు. ఇంకొకటి, ధర్మోతావా సర్వజనానుకంపయ, మొత్తం జనాలందరికీ కూడా దయ చూపిస్తూ ధర్మాన్ని పాటించేయడేమో, అందుకనే భవాం స్తుష్యతి, నీ యొక్క సంతృప్తిని పొందేడేమో, అందువలనే ఇంత చక్కటి అనుగ్రహం తనకి దొరికిందనేసి ఈ నాగపత్నులు చెప్తున్నాయన్నమాట. యాక్చువల్గా భగవంతుని చేరుకోవాలి అంటే మనం ఆ ధర్మాన్ని పాటించాలి. ముఖ్యంగా ఎటువంటి పాపకార్యాలు చేయకుండా భగవంతుడు నామాన్ని జపించడం అనే దాన్ని మనం చేస్తే తేషామంతగతం పాపం, అన్ని పాపాలు తొలగిపోయి మనం కూడా ఆ భగవంతుడి సేవలో నిష్టగా తయారవుతామన్నమాట. సో కస్యానుభవస్య నా దేవ విద్మహే, వారికి ఇప్పుడు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నా దేవ విద్మహే మాకు అర్థం కావట్లేదు అనేసి అంటున్నారు. ఏమని, కస్యానుభవ తవ అంగ్రిరేణు స్పర్శ అధికార, ఈ సర్పం, ఈ కాళీయ సర్పానికి ఎట్లాంటి అధికారం ఎట్లా వచ్చింది, ఏమిటి అధికారము, తవ అంగ్రిరేణు స్పర్శ, నీ యొక్క పాద ధూళి స్పర్శ ఈ కాళీయుడికి ఎలా చిక్కింది, ఈ అధికారం ఎట్లా వచ్చిందనేసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు ఆశ్చర్యపోతున్నారు అంటే, యద్వాంచయ నీ పాద స్పర్శ కోసము శ్రీ సాక్షాత్తు లక్ష్మీదేవి లలనాచరత్ తపః, ఆమె ఆ కోరికతో తపస్సులు చేయడం ప్రారంభించింది. సుచిరాం శతాబ్దాలుగా ధృతవ్రత, ఎంతో దృఢంగా, పట్టుదలగా సాక్షాత్తు లక్ష్మీదేవియే ఎన్నో వందల సంవత్సరాలు తపస్సు చేస్తున్న విహాయ కామాన్, మిగతా కోరికలన్నీ పక్కన పెట్టి నీ పాదస్పర్శ కోసం చేస్తున్న తపస్సు చేస్తున్న ఆమెకు కూడా లభించిన ఈ భాగ్యం ఈ పాప శరీరంలో ఉండే కాళీయుడికి ఎట్లా లభించింది అనేసి వాళ్ళు నా దేవ విద్మహే ఆశ్చర్యపోతున్నారన్నమాట ఈ నాగపద్మలు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. గౌడీయ వైష్ణవ ఈ సంప్రదాయంలో మనం గమనిస్తే లక్ష్మీదేవి కూడా ఆ కృష్ణుడి యొక్క లీలల్లో భాగస్వామ్యం కావాలనేసి తాపత్రయంతో తపస్సులు చేస్తోందని మనకు అర్థమవుతుంది అన్నమాట. సో అది కృష్ణుడి యొక్క లీలల యొక్క చాతుర్యం, ఏమంటారు, ఆకర్షణ. సో నపాక స్పృష్టం, మరి భగవంతుడి యొక్క ఆ స్పర్శ, ఆ ధూళి లభించిన వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు అది కూడా చెప్పారు. యత్ పాదరజ ప్రపన్న, ఎవరికైతే ఆ పాదరజ ఆ ధూళి లభిస్తుందో వారు ననాక స్పృష్టం అంటే స్వర్గలోకాలను వాంఛించరు. మరి సార్వభౌమం, ఈ భూమిపైన సార్వభౌమాధిపత్యాన్ని కూడా వాళ్ళు వాంఛించరు. మరి నా పారమేష్ట్యం, అంతేకాదు ఆ బ్రహ్మజ్యోతిలో లీనం కావాలని కూడా కోరుకోరు. నా రసాధిపత్యం, రసాతలం అంటే పాతాళ లోకాల వైపు కూడా ఆధిపత్యం కావాలని వారు కోరుకోరు. అంతేకాదు నా యోగసిద్ధి, యోగసిద్ధుల వెనకాల అపునర్భవం, మోక్షకామంతో కానీ వారు ఆ వాటి వెనకాల పడరన్నమాట. అది భగవంతుడు పాద ధూళిని, ఆ పాదస్పర్శను పొందిన వాళ్ళకే అర్థమవుతుంది. ఆ ఆనందాన్ని పొందిన వాడెవడూ కూడా ఈ మిగతా ఆనందాలని ఈ భౌతిక ప్రపంచంలో, ఈ 14 లోకాలలో, లేకపోతే బ్రహ్మజ్యోతిలో దొరికే ఆనందం గురించి ఎప్పుడు ఆశించడమాట. సో అది కూడా నాగపద్మలు చెబుతూ తదేశనాథాప దురాపమన్యయ్,
సో ఈ అహీష ఈ సర్పరాజుకి ఎవరైతే తమోజనేహి అంధకారంలో పుట్టాడో క్రోధవశ ఎప్పుడూ కోపంతో ఉండేవాడు అట్లాంటి వాడికి ఇట్లాంటి అవకాశం రావడం ఈ భాగ్యం అనేది ఇంకెవరికి లభించదు చాలా 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 డిఫికల్ట్ అన్నమాట మిగతా వాళ్ళకి లభించడం అనేది అని చెప్పి సంసార చక్రే భ్రమత శరీరణ ఈ సంసార చక్రంలో చిక్కుకున్న ఈ జీవులందరికీ కూడా యథిచ్ఛత వాళ్ళ కోరికలు కోరుకున్న కోరికలన్నీ కూడా లభిస్తాయంట ఎప్పుడు ఎవరికైతే ఈ భగవంతుడి యొక్క పాదధూళి లభిస్తుందో వారికి అన్నీ లభిస్తాయి అని చెప్పి వెంటనే నమస్తుభ్యం భగవతే కృష్ణ ఓ భగవంతుడా నమస్తుభ్యం నీకు నమస్కారములు అని చెప్పి పురుషాయ మహాత్మనే భగవంతుడు ఆది పురుషుడు ఒరిజినల్ పర్సన్ అని చెప్పి మహాత్మనే అన్ని చోట్ల వ్యాపింపి ఉన్నవాడు భూతావశాయ అంటే ఈ భౌతిక మూలికలన్నిటిలోనూ ఉన్నవాడు భూతాయ ఈ విశ్వానికి ముందే ఉన్నాడు ఆయన విశ్వంలో సృష్టించబడిన వాడు కాదు పరాయ పరమాత్మనే అంటే అన్ని కారణాలకు కూడా కారణమైన వాడు పరమాత్ముడు ఆ శ్రీకృష్ణుణ్ణి కొలుస్తూ జ్ఞాన విజ్ఞాననాథ నీధయే భగవంతుడు ఈ జ్ఞానానికి విజ్ఞానానికి నిధి బ్రహ్మణే అనంత శక్తయే అనంతమైన శక్తి కలిగిన వాడు అని చెప్పి అగుణ అవ్యతి అవ్యవికారాయ ఇక్కడ అవికారాయ అంటే ఎటువంటి మార్పులు లేనివాడు అని అర్థం అన్నమాట మన శరీరంలో మార్పులు గమనిస్తుంటాం కానీ కృష్ణుడు శరీరంలో ఎటువంటి మార్పులు ఉండవన్నమాట అగుణాయ భౌతిక గుణాలకు అతీతుడు అని కొలుస్తూ నమస్తే ప్రాకృతాయ చ కృష్ణ నీకు నమస్కారాలు ప్రాకృతాయ చ ఈ ప్రకృతిని నువ్వు కంట్రోల్ చేసేవాడు అనేసి కొలుస్తూ కాలం గురించి చెప్తారన్నమాట ఏమని కాలాయ కాలనాభాయ నువ్వే ఆ సమయానివి మరియు కాలనాభాయ సమయానికే ఆశయాన్ని ఇచ్చినవాడివి కాల అవయవ సాక్షినే కాలానికి కూడా అవయవాలు ఉన్నాయి ఏంటి అవయవాలు అంటే పాస్టు ప్రజెంటు ఫ్యూచర్ అన్నమాట ఈ కాలంలో ఉండే మూడు భాగాలు ఇవి ఈ మూడు భాగాలకు కూడా సాక్షినే నువ్వు సాక్షివి అంతేకాదు విశ్వాయ నువ్వే విశ్వానివి తత్ ఉపద్రష్ట్రే విశ్వాన్ని పరిశీలించేవాడివి అందరి యొక్క కార్యాలను వారి యొక్క చేష్టలను గమనించేవాడివి తత్ కర్తృవే అంటే ఈ విశ్వాన్ని సృష్టించిన వాడివి మరియు విశ్వహేతవే అన్ని కారణాలకు కూడా నువ్వే ఆది కారణానివి మూల కారణాను అని చెప్తూ వెంటనే ఒక చక్కటి ఈ ప్రార్థన చేస్తారేమని నమః కృష్ణాయ రామాయ నా కృష్ణుడికి తన భక్తుల పేరుతోనో లేకపోతే తన యొక్క సంబంధీకుల పేరుతోనో ఆయన కొలిస్తే ఆయనకి బాగా తృప్తిగా ఉంటుందన్నమాట అందుకనే ఇక్కడ నమః కృష్ణాయ నామాయ రామాయ వసుదేవ సుతాయ చ వసుదేవ సుత అంటే ఆ తండ్రి పేరు మీదుగా కృష్ణుని పిలుస్తున్నారన్నమాట ఇప్పుడు వాళ్ళు అది చాలా భగవంతుడికి అది చాలా ప్రీతిని కలిగిస్తుంది డైరెక్ట్గా కృష్ణ అంటే ఒక రకమైన ప్రీతి కానీ తన తండ్రి పేరుతో కలిపి చెప్పితే ఆ ప్రీతి వేరన్నమాట సో అది నాగపత్నికి తెలుసు అందుకనే వాళ్ళు నమకృష్ణాయ రామాయ వసుదేవ సుతాయ చ ప్రద్యుమ్నాయ అనురుద్ధాయ ప్రద్యుమ్న అనురుద్ధులను కూడా తలుచుకుంటూ సాత్వతాంపదే నమః నీకు నమస్కారాలు ఎందుకంటే సాత్వతాం అందరు భక్తులకు కూడా నువ్వే తండ్రివి నువ్వే మాస్టర్వి అని చెబుతూ నమో గుణప్రదీపాయ గుణాత్మ చాదనాయ చ సో ఇక్కడ నాగపత్నులకి క్లియర్గా ఏం చెప్తున్నారు అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా ఈ భౌతిక గుణాలకు అతీతుడు అని చెబుతూ ఫైనల్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే అపరాధ సకృద్భర్త షోడవ్యా స్వప్రజాకృత స్వప్రజాకృత అంటే సొంత ఫ్యామిలీలో ఎవరైనా తప్పులు చేస్తే కొడుకో లేకపోతే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పులు చేస్తే భర్త అంటే తండ్రి కానీ భర్త కానీ అపరాధ అపరాధాలని
సకృత్ అట్లీస్ట్ ఒక్కసారన్నా భరించాలి, ఒక్కసారన్నా క్షమించాలి. అపరాధ సకృత్ ఒక్కసారి భర్త సోదవ్య స్వప్రజాకృత తన సొంత వాళ్ళు చేసిన తప్పుల్ని అట్లీస్ట్ ఒక్కసారన్నా క్షమించాలి. క్షంతుం అర్హసి శాంతాత్మన్, శాంత ఆత్మన్ అంటే పీస్ఫుల్ పర్సనాలిటీ అనేసి కృష్ణుని కొలుస్తున్నారన్నమాట. అంటే భగవంతుడి యొక్క శాంతభావాన్ని వాళ్ళు ప్రార్థిస్తూ శంతు మరహసి ఒక్కసారి మా యొక్క ఈ మూఢస్య అజానత ఈ మూఢుడైన ఈ కాలియుణ్ణి ఒక్కసారి క్షమించు తండ్రి అనేసి వాళ్ళు ప్రార్థిస్తూ అనుగ్రహణీస్వ భగవాన్ ఈ ప్లీజ్ బీ మెర్సిఫుల్ ఈ అనుగ్రహాన్ని చూపించు అని చెప్తూ ప్రాణాం స్త్యజచి పన్నగహ. వాళ్ళు ఏమంటున్నారంటే స్త్రీణాం నహ సాధు సోచ్యానాం. జనరల్గా సాధువులందరూ కూడా ఆడవాళ్ళకి కాస్త కరుణ చూపిస్తారు, దయ చూపిస్తారు. సో పతిహి ప్రాణ ప్రదీపయాన్, మా భర్త ఇప్పుడు ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్నాడు. సో అందుకనే మా భర్తను మాకు మళ్ళీ తిరిగి మాకు ఇప్పించండి అనేసి కోరుతూ విదేహీతే కింకరీణాం, మేమందరం కూడా నీ యొక్క సేవకులము అని చెప్తున్నారు. కింకరీణాం ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. చైతన్య మహాప్రభులు వారు కూడా మన యొక్క నిజస్వరూపం ఏమిటి అనేసి చెప్తారన్నమాట. జీవేర స్వరూప నిత్య కృష్ణదాస్. యాక్చువల్గా మనం ఈ శరీరాలం కాదు, ఆత్మస్వరూపం. మనకందరికీ కూడా ఈ శరీరానికి మనస్సుకు తెలివితేటలకి మన అందరం అతీతులం. ఈ అతీతులమై మనం ఆత్మస్వరూపులం అన్నమాట. మరి మన యొక్క ఆత్మస్వరూపులం అంటే ఎవరు అంటే మమైవాంశ జీవలోకే జీవభూత సనాతన. కృష్ణుడు ఏమంటాడు అంటే మనందరం కూడా ఆయన యొక్క అంశాలం. అంశాలు అంటే మన లాంగ్వేజ్లో చెప్పాలి అంటే మనందరం కూడా కొడుకులు అన్నమాట. మరి మనం మన యొక్క చేయాల్సిన పని ఏంటి? కింకరీనా, మనం కూడా భగవంతుడి యొక్క సేవ చేయాలన్నమాట. జీవేర స్వరూప నిత్య కృష్ణదాస్, మనందరం కూడా కృష్ణదాసులమే అని చెప్పి అనుష్ఠేహం తవాజ్ఞయ, నీ యొక్క ఆజ్ఞ అనుసారమే మేము నువ్వు చెప్పిన అనుష్ఠానాలన్నింటినీ కూడా మేము పాటిస్తామని చెప్తూ యశ్రద్ధయా అనుష్ఠాన్ వై ముచ్చతే సర్వతో భయత్. ఎవరైతే నీ ఆజ్ఞలను పాటిస్తారో వారికి ఖచ్చితంగా అభయం లభిస్తుంది అని చెబుతూ ఆ రకంగా ఈ నాగపత్నులు కృష్ణుడికి ప్రార్థనలు చేస్తారన్నమాట. సో మనం కూడా భగవంతుడు ఇచ్చిన ఆజ్ఞలను కానీ పాటించగలిగితే, ముఖ్యంగా ఆయన ఆజ్ఞలన్నీ కూడా ఈ భగవద్గీతలో పొందుపరచబడ్డాయి. 700 శ్లోకాలు ఉన్న ఈ భగవద్గీతను ఎవరైతే నిష్టగా చదువుతారో వారికి ఆ కృష్ణుడిచ్చిన అనుష్ఠానాలన్నీ కూడా అర్థమవుతాయి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా అర్థమవుతాయి. సో ఆ రకంగా భగవద్గీతను పరంపరలో అంటే ప్రభుపాదులు వారు చెప్పిన విధంగా మనం పాటిస్తే ఖచ్చితంగా ఇక్కడ చెప్పినట్టు ముచ్చతే సర్వతో భయాత్, అన్ని భయాల నుండి మనకి మోక్షం లభిస్తుందన్నమాట. అన్ని భయాల నుండి మనం బయటపడచ్చు అన్నమాట. ప్రభుపాదులు వారు చెప్పిన ఒక ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటంటే ప్రతిరోజు కూడా మనం ఆ కృష్ణుడి యొక్క నామాలను జపించాలన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఈ మహామంత్రాన్ని 108 చెబితే దాన్ని ఒక రౌండ్ అంటారు. కానీ ఈ జన్మాష్టమి సందర్భంగా మనం అందరం కూడా మీరందరూ కూడా 16 ప్రతిరోజు చేయడానికి ఒక నిర్ణయం తీసుకుని దాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా ముచ్చతే సర్వతో భయాత్, అన్ని భయాల నుండి కూడా మనకి విముక్తి కలుగుతుందన్నమాట. సో 16 మనం తేలిగ్గా చేయొచ్చు. మార్నింగ్ పూట స్నానాదులు పూర్తి చేసుకుని ఆ భగవంతుని చూస్తూ, రాధాకృష్ణుని చూస్తూ, లేదా లక్ష్మీనరసింహస్వామిని చూస్తూ మనం ఈ 16 ఈ హరినామ జపాన్ని చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి
అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు ఆ శ్రీకృష్ణుడి యొక్క ఆ పాద స్పర్శ కూడా మనకి లభిస్తుంది అన్నమాట. ఈ సీక్రెట్ని ప్రభువాదుల వారు మనకిచ్చారు. అందరం కూడా చాంటింగ్ చేస్తూ ఆ భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతాం. హరే కృష్ణ.